ఈరోజు నర్సీపట్నం ప్రధాన రహదారి కానీ అలాగే ఆరిలో గొలుగొండ మండలంలో గల ఆరిలో అడవిలో కానీ ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం అన్నది చరిత్రలో మర్చిపోలేని కార్యక్రమం. తన రాజకీయ స్వలాభం కన్నా ప్రజల శ్రేయస్సే ముఖ్యమని భావించి ఈరోజు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు సాహసోపేతలో నిర్ణయం తీసుకొని ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం అమోఘంగా చేస్తున్నారు అన్నది ఎటువంటి సందేహం లేదు. ఇంకేదంటే ఈరోజు కొంతమంది దుష్ట శక్తులు ప్రధాన రహదారి నర్సీపట్నంలో ఆపడానికి ప్రయత్నం చేసిన స్వయంగా వాళ్ళ ఇంటికి శత్రువైనా సరే వెళ్ళి తన తాలూకు ఉద్దేశాన్ని ప్రజల తాలూకు శ్రేయస్సుకి జరిగే మేలుని ప్రజలకందరికీ తెలియచెప్పి అందరినీ ఒప్పించి పట్టణాన్ని అభివృద్ధి చేయాలన్న పుత్రనిశ్చయంతో ఈరోజు ప్రతి ఇంటికి ప్రతి షాప్కి ప్రతి వ్యక్తిని కలిసి తను చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో మీరు కూడా భాగస్వాములు కండి అని చెబుతూ వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ నర్సీపట్నం ప్రధాన రహదారి విస్తరణకే ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఆయన సాహసోపేతమైన నిర్ణయానికి మనందరమే భాగస్వాములు అయ్యి మనం కూడా ఆయన తాలూకా నిర్ణయంలో మంచి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆయనకి జోగంపేట సెగ్మెంట్లో సచివాలయం వద్ద ఘనంగా పాలాభిషేకం చేసి ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నా పేరు పెద్దిరెడ్డి అప్పలనాయుడు, సూపర్ ప్రెసిడెంట్ అండ్ పార్టీ గ్రామ అధ్యక్షుని కూడానా. ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యే గారు అవడం వల్ల నర్సీపట్నం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని మేము పాలాభిషేకం చేస్తున్నాం. దీని మీద అంటే ఆర్లవాడు అన్నది బ్రిటిష్ సామ్రాజ్యం కానీ అంత ఉంది. నా వయసు 54 సంవత్సరాలు, అప్పటికి ఇప్పటికి అదే ఉంది. ఎమ్మెల్యే గారు అంటే నర్సీపట్నం ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఎమ్మెల్యే గారు అవ్వడం, ఇంతకుముందు ఎంతో మంది మినిస్టర్లు చేశారు, అన్నీ చేసిన మినిస్టర్ పదవిలో ఆర్ఎంబి రోడ్డు భవనాలు అన్నీ ఉన్నా సరే కానీ ఆ రోడ్డు మరి ఎడలు చేయలేదు. ఇక్కడి నుంచి నర్సీపట్నం నుంచి కొయ్యూరు వరకు ఇదే రహదారి, ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ మంచి కార్యక్రమం రోడ్డు వెడల్పు చేయడం వల్ల జగన్ ప్రభుత్వంలోని నర్సీపట్నం నియోజకవర్గంలో పెట్ల ఉమాశంకర్ గారు ఎమ్మెల్యే కావడం వల్ల ఈ నర్సీపట్నం నుండి తూర్పుగోదావరి వరకు వెళ్ళి ప్రయాణికులు అందరూ కూడా దమ్మున్న నాయకుడు ఎవడంటే పెట్ల ఉమాశంకర్ గణేశ్ సార్ గారి నుంచి సాక్షి చెప్తున్నారు. ఆ సందర్భంగా మేము పాలాభిషేకం కూడా చేస్తాం.